ఒక వ్యక్తి భీమవరంలో సడన్ గా కార్ దగ్గరకు వచ్చి మీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి సార్ అన్నాడు చెప్పమ్మా నీకేం కావాలమ్మా అంటే సార్ నాకు ఇండస్ట్రీకి రావాలనుంది నేను తీసుకెళ్తారా అన్నాడు అతనికి చెప్పాను అతను ఒక మాట అన్నాడు మీకేం సార్ సుఖంగా అయిపోయారు పెద్ద పెద్ద కార్లు మీకు డబ్బు ఉంది అది ఇదేనే మాకు కారు లేవమ్మా నేను హీరో కాకముందు కారు లేదు హీరో కాకముందు ఇల్లు లేవు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను స్టేజ్ మీద ప్రతి ఒక్కరు కూడా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చే ఇక్కడ ప్రూవ్ చేసే మా కళను నెరవేర్చుకుని మాకు నచ్చిన కారు మాకు నచ్చినట్టు ఇల్లు అన్ని కొనుక్కుంటాం దానికి మాకు కసి అది మాకు వచ్చిన ఫ్రీగా వచ్చిన డబ్బు కాదు మేము ముందు షో కొట్టం మేము మేము ఎందుకు చూపిస్తాం అంటే మేము సక్సెస్ అయ్యా మీరు కూడా మీకు ఆ డ్రీమ్స్ ఉంటే రండి కానీ గర్వంగా చెప్పుకుంటాం ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే మేము పిలిచి భోజనం కూడా పెడతాం ప్రతి ఒక్క టెక్నిషియన్ కి భోజనం పెడతాం అది ఇంకా ఏ ప్రొఫెషన్ లోనూ జరగదు డాక్టర్ అయినా ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా ఇంజనీర్ అయినా మీ బాక్స్ మీరే తీసుకెళ్ళాలి మీ టిఫిన్ మీరే తినాలి ఏ అవ్వడం కానీ ఇండస్ట్రీలో మాత్రం మీకు సాలరీ ఇస్తూ భోజనం పెడతానే ఉంటాం